వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అలాగే కోడాలి నాని గారి ఆశీస్సులతో కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఎన్నికైన మేర్గుమాల కాళి గారికి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకు ముఖ్యంగా కోడాలి నాని గారికి జెట్టి చైర్మన్ గారికి మిగిలిన వేదిక మీద ఉన్న పెద్దలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి అభిమానులకు కోడాలి నాని గారి అభిమానులకు గుడివాడ యువకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనకు శక్తి పెరిగే కొద్దీ మన స్థాయి పెరిగే కొద్దీ మనకు బాధ్యత కూడా పెరుగుతుంది ఇన్ని రోజులు మీరు చేసిన కష్టానికి మీ నిజాయితీకి నాని అన్నను నమ్ముకొని ఉండేదానికి ఈ రోజు మీరు యువజన విభాగం అధ్యక్షుడైనారు ఇన్ని రోజులు ఏ రకంగా అయితే పని చేసినారో ఇప్పుడు మీకు ఇచ్చిన పదవికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈ యువజన విభాగం అనేది ఒక వేదిక ఈ వేదికను ఉపయోగించుకొని ఎంత కష్టపడతాం ఎంత స్థాయికి ఎదుగుతాం అనేది మన చేతుల్లోనే ఉంది దానికి ఉదాహరణ కూడా నాని అన్ననే మాకందరికీ కూడా ఎప్పుడు చెప్పమన్నా సాధారణంగా ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం మాకందరికీ మీరంటే చాలా 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 ఇష్టం అన్న ఎందుకు ఇష్టం అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వేరే పార్టీల వాళ్ళు కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మాటలు విమర్శిస్తుంటారు విమర్శిస్తే చాలా మంది మమ్మల్ని కాదు కదా విమర్శించేది జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తుంటారని పెద్దగా పట్టించుకోవడంలా మా పార్టీ వాళ్ళు కూడా కానీ ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకు సమాధానం చెప్పాలన్నా కోడాలనేననే లోకేష్కు సమాధానం చెప్పాలన్నా కోడాలనేననే పవన్ కళ్యాణ్కు సమాధానం చెప్పాలన్నా కోడాలనేననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఈగ వాళ్ళకుండా చూసుకోవాలన్నా కూడా కోడాలనేననే అటువంటి కోడాలి నాన్నకు మద్దతుగా నిలబడాల్సిన బాధ్యత మా యువజన విభాగం పైన ఉంది యువజన విభాగం అంటే బైరెడ్డి సిద్ధార్థరెడ్డో కాళీనో మేము మాత్రమే కాదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది జిల్లా అధ్యక్షులు 9 మంది రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీ జనరల్ సెక్రటరీలు జాయింట్ సెక్రటరీలు ఈరోజు ఒక వ్యవస్థనే చేతిలో ఉంది ఈరోజు మన బాధ్యత ఏమరా అంటే ఈరోజు యువజన విభాగం యొక్క బాధ్యత ఏమరా అంటే తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలకు వాస్తవాలను వివరించాలా అవతల వాళ్ళు లాజిక్గా మాట్లాడితే మనం కూడా లాజిక్గా మాట్లాడాలా అవతల వాడు సబ్జెక్టు మాట్లాడితే మనం కూడా సబ్జెక్టు మాట్లాడాలా అవతల వాడు తిక్కతిక్క మాటలు మాట్లాడితే మనం తోలు తీయాల మనము తోలు తీయాల అనే మాట ఎందుకు చెప్పినా అంటే జ్వరం వస్తే జ్వరం టాబ్లెట్ ఇవ్వాలి కానీ మోషన్ టాబ్లెట్ ఇస్తే పనిచేయదు కాబట్టి ఎదుటి వాడి ప్రవర్తనను బట్టి మన ప్రవర్తన కూడా ఉండాలి ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి తప్పుడు ప్రచారాలు తప్ప వేరేటివి ఏం చేతగావు నిన్న మొన్ననే
జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ పెట్టారు. పెడితే 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 340 ఎంఓయులు చేసుకున్నారు. 6 లక్షల మంది యువకులకు ఉపాధి దొరుకుతదని చెప్పినారు. చెప్తే తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు? అంతా మోసం, అంతా మోసం, అంతా మోసం. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోసం అంటారు, బానే ఉంది. అంబానీ వచ్చినాడు మోసమేనా? ఆదాని వచ్చినాడు మోసమేనా? జిందాలోడు వచ్చినాడు మోసమేనా? అపోలో వాడు వచ్చినాడు మోసమేనా? టెస్లా కంపెనీ వాడు వచ్చినాడు, ఒబెరాయ్ వాడు వచ్చినాడు, వీళ్ళందరూ వచ్చినారు, వాళ్ళు కూడా మోసమేనా? అంతెందుకు చంద్రబాబు నాయుడు? లోకేష్ బాబు, ఒక్క విషయం, నీకు దమ్ముంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి, నితిన్ గడ్కరీ వచ్చినాడు, కిషన్ రెడ్డి వచ్చినాడు, వాళ్ళను దొంగలు అని చెప్పే మొగతనం నీకుందా? బీజేపీ దెబ్బకు ప్యాంట్లు తడుపుకుంటా రబ్బా కొడుకులు ఇద్దరు కూడా. కానీ ఈ లోకేష్ గాలికి తిరుగుతా గాలి మాటలన్నీ మాట్లాడతా ఆడు. ఈరోజు ఆ పాదయాత్ర ఒకటి చేస్తా ఆడు, యువకులం అని పేరు పెట్టి ఒక పాదయాత్ర. పాపం చంద్రబాబు నాయుడు అడుక్కున్నాడంటనా లోకేష్ ని? వద్దురా, ఈ పాదయాత్రలు మనకు వద్దురా, ఇది మన సబ్జెక్టు కాదురా. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మాస్ లీడరు, వాళ్ళకంటే ఈ పాదయాత్ర గిట్టుబాటు అయింది. కానీ మనకెందుకురా ఈ పాదయాత్రలన్నీ? మనం ఎంతసేపు ఉన్నా లీడర్లను కొనుక్కోవాలా, మీడియాను కొనుక్కోవాలా? కులాల మధ్యన కొట్లాటలు పెట్టి రాజకీయాలు చేయాలి తప్ప ఈ పాదయాత్రలు గీతయాత్రలన్నీ మనకు వర్కౌట్ కావరా బాబ్జీ అని చెప్పినాడంట. కానీ ఈ లోకేష్ ఇనలా తండ్రి మాట ఇనకుండా ఫోటోల కోసం, వీడియోల కోసం, సోషల్ మీడియా కోసం, మీడియా కోసం పాదయాత్ర మొదలు పెట్టాడు. మొదలు పెట్టడం పెట్టడమే, సైకిల్ పోవాలి అన్నాడు. అయిపోయినాక రెండో రోజు ఎవరో మహిళకి, పాపం ఆడ మహిళ నిలబడుకున్నారు, అట్టనే ఒక మహిళకు మైక్ ఇచ్చినాడు. మైక్ ఇచ్చిన పాపం ఆమె, మా జగనన్న రావాలి అనింది.